నది సముద్రం చిన్న కుంట నీళ్లు కనిపిస్తే చాలు అందులో దూకి స్విమ్మింగ్ చేస్తాం ఆడుకుంటాం కనీసం కాళ్ళు కడుక్కుని నీళ్లు నెత్తిపైన చల్లుకుంటాం కానీ ప్రస్తుతం నేను చూపించబోయే నది మాత్రం అలా కాదు నీళ్లు కనిపించాయి కదా దూకి చిల్లవుదాం అనుకుంటే ఇక అంతే సంగతులు తోలుడి చేతికొస్తుంది ఒళ్ళంతా బొబ్బలు వస్తాయి ఇక పొరపాటున చేపనో కప్పనో పాము పడితే ఇక అంతే సంగతులు చచ్చి బయటపడాల్సిందే అసలు ఏంటి ఈ నది కథ ఎందుకు అలా అవుతుంది ఆ నది ఎక్కడుంది ప్రపంచంలో చాలా వింతలున్నాయి వాటిని చూసి ఎప్పటికప్పుడు మనం ఆశ్చర్యపోతూనే ఉంటాం ఈ నది కూడా అలాంటిదే నదిలో సముద్రంలో నీళ్లు చాలా చల్లగా ఉంటాయి కానీ అమెజాన్ ఫారెస్ట్లోని అమెజాన్ ఉపనది లా బొంబాలో నీళ్లు సలసలా కాగుతాయి దాదాపు 6.4 కిలోమీటర్ల పొడవున్న ఈ నదిలో పారే నీళ్లు కాలంతో సంబంధం లేకుండా మరుగుతూనే ఉంటాయి దాదాపు 20 అడుగుల లోతు ఉంటుంది ఈ నది వేడిగా ఉండటం అంటే అదేదో మామూలు వేడి కాదు టెంపరేచర్ దాదాపు 91.5 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది కాగా ఈ నదిని 2011లో కనిపెట్టారు శాస్త్రవేత్తలు దీన్ని మరిగే నది లేదా బాయిలింగ్ రివర్ అని పిలుస్తారు అయితే నీరు ఎందుకలా వేడిగా ఉంటాయనే విషయం ఇప్పటికీ శాస్త్రవేత్తలకు అంతుపట్టడం లేదు 2011 నుంచి దీనిపై రీసెర్చ్ చేస్తున్నారు అయితే నది కింద అగ్నిపర్వతం లాంటివి కూడా లేవని సహజంగానే మరుగుతున్నాయని చెప్తున్నారు శాస్త్రవేత్తలు ఈ నదికి వచ్చిన టూరిస్టులు ఆ నీళ్లలో గుడ్లు ఉడకబెట్టడం ఆమ్లెట్లు వేసుకోవడం లాంటివి కూడా చేస్తున్నారు అంతేకాకుండా రైస్ కూడా బాయిల్ చేసుకుంటారు పొరపాటున ఎవరైనా నీళ్లలో పడితే ఇక అంతే సంగతులు ఆ వేడికి మాడి మసైపోతారు అని చెప్తున్నారు సైంటిస్టులు అయితే ఈ నదికి మరో ప్రత్యేకత ఉంది 6.4 కిలోమీటర్ల మేర మాత్రమే ఈ నది నీళ్లు వేడిగా ఉంటాయి నదికి చివరిలో నీళ్లు మళ్ళీ మామూలుగా చల్లగా ఉంటాయని చెప్తున్నారు శాస్త్రవేత్తలు అందుకే దీనికి సంబంధించి రీసెర్చ్ చేస్తున్నామని అసలు విషయం ఏంటో బయటపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు ఇక ఈ నదికి సంబంధించి ఇప్పటికే నేషనల్ జియోగ్రఫీ ఛానల్ కూడా చాలా కథనాలు ప్రసారం చేస్తుంది దీనికి సంబంధించి రీసెర్చ్ కూడా చేస్తోంది ఈ భూమి మీద ఎన్నో అద్భుతాలు జరుగుతాయి వాటిల్లో అమెజాన్ ఫారెస్ట్లోని ఈ నది కూడా ఒకటి భూమాత చేసే అద్భుతాలతో కొన్ని కిలోమీటర్ల వరకు మాత్రమే వేడిగా ఉండటం అనేది నిజంగా ఆశ్చర్యకరమే ఇలాంటి వింతలు విశేషాల గురించి మీకు కూడా తెలుసా అయితే కామెంట్స్ రూపంలో పోస్ట్ చేయండి